హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ ప్రసాద్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కొత్తగా సుమన్ హీరో కొత్త కొత్త వాక్యాలు అయితే చేస్తున్నారు సంచలన వాక్యాలు మాట్లాడుతున్నారు కొత్త కొత్త చంద్రబాబు నాయుడు పై మాట్లాడుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం ఒక గుణపాఠం గుణపాఠంగా భావించాలని అయితే మాట్లాడుతున్నారు గతంలో మనం చూసుకుంటే సుమన్ కూడా జైలుకి వెళ్ళినట్ వెళ్ళినట్టుగా మనకు తెలుసు అయితే అప్పుడు కూడా ఏమన్నారంటే చిరంజీవి గారి వల్లే వెళ్ళాల్సి వచ్చింది అని అప్పుడు కొత్త కొత్త విమర్శలు చేశారు సో ఈ తన మాటల్ని మనం ఎలా తీసుకొచ్చి అంటారు అసలు ఎలా చూడాలి నిన్న సుమన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడము ఒక గుణపాఠం కావాలని ఎవరు ఆయన్ని జైల్లో పెట్టరు ఏదో జరుగుంటేనే పెట్టుండొచ్చు జగన్ గారు చేశారని అందరు అంటున్నారు కానీ ఆ మాటల్లో వాస్తవం లేదు ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు ఎప్పుడో ఏదో చేసుకొని ఉంటారు ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పుకోవాలి నేర్చుకోవాలని ఓ ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చాడు అసలు నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే టాలీవుడ్ నుంచి ఎవరు స్పందించట్లేదు ఏంటని మొన్నటిదాకా మాట్లాడారు దానికి మొన్న నిర్మాత సురేష్ బాబు గారు ఏం క్లారిటీ ఇచ్చారు అంటే అది రాజకీయం సినిమాకి రాజకీయానికి సంబంధం ఏముందండి సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంది ఎప్పుడైనా ఏదైనా విపత్తో విపత్తు వస్తే సినిమా వాళ్ళు ముందుండి అన్నీ చేస్తారు కానీ దీని విషయంలో స్పందించాల్సిన అవసరం ఏముంది అన్నారు మంచి విషయమే బాగుంది అప్పటికీ కూడా అశ్విని దత్ లాంటి వాళ్ళు స్పందించి వైఎస్ఆర్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది ఇట్లా ఇట్లా అవుతుంది ఇది చాలా తప్పు అని చెప్పేసి అన్నారు కె రాఘవేంద్రరావు గారు కూడా ఇనిషియేటివ్ తీసుకునే ఉన్నారు రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ తలదించుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది అక్రమ నిర్బంధం అని అన్నారు ఇన్ని ఇంతమంది ఇన్ని రకాలు స్పందించారు కదా సరిపోయింది పెద్ద విషయం ఏం కాదు ఈయన మాట్లాడితే పెద్ద ఒరుగుద్దేమో అనుకుని ఈరోజు మైక్ ముందుకు వచ్చి సందర్భం లేకుండా సమయం లేకుండా ఏదో మాట్లాడాడు ఫస్ట్ ఈయనకు పెద్దగా అవ అవసరం కూడా లేదు ఎందుకంటే జైలుకి వెళ్ళడము అనేది గుణపాఠం అనుకుంటే మరి ఇంతకుముందు ఈయన కూడా పోయాడుగా లక్ష తొంభై ఇంటర్వ్యూల్లో చెప్పాడు నాకేం సంబంధం లేదండి ఊరికే ఏదో అలా తోశారండి అని చెప్పేసి ఆ లక్షా తొంభై ఇంటర్వ్యూలో చెప్పాడు చాలా మంది కూడా ఈయన జైలుకి వెళ్ళడం కారణం ఆ హీరోనే ఈ హీరోనే వాళ్ళే వీళ్ళే అని కూడా రాశారు మరి గతంలో జైలుకి కూడా వెళ్ళాడు కదా అది కూడా తనకు ఒక గుణపాఠం అనుకోవచ్చా అది గుణపాఠమే మరి మరి ఆయన నేర్చుకున్నది కాబట్టి ఇప్పుడు చెప్తున్నట్టున్నాడు సీనియర్ జైలిస్ట్ కాబట్టి మంచిగా ఆల్రెడీ వెళ్తున్నా ఖైదీలాగా రెండు మూడు ఏళ్ళు ఏదో ఉండొచ్చాడు కాబట్టి అట్లాగే చూస్తారు ఎప్పుడన్నా ఎవడన్నా ననే ముందు ఫస్ట్ మనమేంటి మన స్థాయి ఏంటి అనేది చూసుకోవాలి అది కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఎవరు అడగల పిలిచి ఇప్పుడు ఈయన మాట్లాడడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రోజులు జైల్లో ఉండడు అట్లా తొందరగా రాడు ఈయన మాట్లాడకపోతే అక్కడ పెద్ద నష్టం ఏం జరగదు ఇండస్ట్రీ కూలిపోదు అవ్వదు ఎందుకంటే పిచ్చి పిచ్చి కాబట్టే మాట్లాడతారు ఇంకా దాని గురించి ఇంకేం మాట్లాడాలి సో కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు వీళ్ళకి ఏదో కావాలి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు అందుకని చెప్పేసి ఆ రకంగా ఎట్లా పడితే అట్లా అడప తడప బాగుతూ ఉంటారు సరే ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన విషయము నిన్న రిమాండ్ అయితే పొడిగించారు తర్వాత సిఐడి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు బయట వాళ్ళు కూడా చాలామంది అన్నారు విచారించడానికి తొమ్మిది మంది ఎందుకండి ఇదేమన్నా థర్డ్ డిగ్రీ చేస్తున్నారా ఇద్దరు జాలు కదా అన్నారు దానికి వాళ్ళవి ఆన్సర్స్ ఏదో ఇచ్చుకున్నారు జైల్లోనే విచారించాలి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలి అండ్ వాళ్ళ లాయర్ సమక్షంలో అంటే కూతబెటుద్రులు లాయర్ ఉన్నప్పుడు చేయాలి ఇవన్నీ వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకున్నారు కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారు అండ్ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి జడ్జి గారి ముందు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజెంట్ చేశారు రిమాండ్ కూడా పొడిగింపు అయింది అక్టోబర్ ఫిఫ్త్ వరకు అయింది అందరికీ తెలుసు ఇంకోవైపు

రేపు ఇంకొకళ్ళు ఇంకొకరు మాట్లాడతారు మరి వాళ్ళకి ఇప్పుడు ఇది మాట్లాడడానికి సుమన్ ఎంత తీసుకున్నాడు ఎందుకు చెప్పన మొన్నే ఒక సీనియర్ డైరెక్టర్ సీనియర్ నిర్మాత ఒక చిన్న సినిమా తీసి రీసెంట్ చాలా జ్ఞాత్వతో సినిమా తీసి నాకు పరిచయం ఉన్న నటుడు కదా అని సుమన్ని చీఫ్ గెస్ట్కు పిలిచాడు ఆయన చేతుల మీద లాంచ్ చేద్దామని ఆయన రెండు లక్షలు అడిగాడు అంట రావడానికి ఆయనే స్వయంగా చెప్పాడు రెండు లక్షలు అడిగాడు నన్ను అని అంటే చిల్లర ఇస్తే తప్ప మైకు పట్టుకొని మనుషులు వీళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర చిల్లర తీసుకొని ఇలా చంద్రబాబు నాయుడు జైలు గురించి మాట్లాడాడు అంటే ఆయన మైక్ ముందు మాట్లాడదంట చిల్లర్ ఇస్తే గాని రాడు ఈవెంట్కి అది కన్ఫర్మేషన్ ఆల్రెడీ మీడియా సాక్షిగా పబ్లిక్ డొమైన్స్ లో యూట్యూబ్ లో ఈయన ఈయనక్ ఈగా మాట్లాడినట్టు మనం అనుకోవచ్చు లేకపోతే వెనక నుంచి ఎవరైనా మాట్లాడిచ్చారో అని అనుకోవచ్చు అంటే ఈయనకు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడే తెలివి లేదు అని నేను చెప్తున్నాను ఈయనకు మాట్లాడే తెలివి లేదు ఎవడో చిల్లర ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చి ఇది చెప్పండి అంటే అవునా అని చెప్పి గంగిరెద్దుల ఆ రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని వచ్చి మైకు ముందు ఆయనకి తెలియని సబ్జెక్టు గురించి ఏదో వాగాడు కాకపోతే ఏంటంటే ఆయన పప్పులో కాలేసాడు విషయం ఏంటంటే ఈయన కూడా ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు పెద్ద ఉద్దండు ఏం కాదు ఆయన ఏదో చెప్పడానికి సో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ప్రజెంట్ చెప్పండి ఆయన నాలుగైదు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు దేశానికి ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ని ఇచ్చాడు ఒక మంచి గవర్ ప్రెసిడెంట్ని ఇచ్చాడు ఒక మంచి లోక్సభ స్పీకర్ని ఇచ్చాడు అండ్ ఎన్నో కార్యక్రమాలు డెవలప్మెంట్ చేశాడు ఎన్నో చేశాడు ఆయన చాలా మంది నిరాశనలు ఇక్కడ నుంచి ఐటీ పరిశ్రమ నిపుణులు అందరూ కూడా జైలుకి వెళ్తున్నారు మొన్న ఇంత వీలైనంత తొందరగా బయటకు రావాలని అని చెప్పి మొన్న కొన్ని లక్షల ఉత్తరాలు వచ్చాయి ఇన్ని నిన్ని జరుగుతుంటే ఈ మనిషికి ఏదో పెద్ద తెలిసి పొందిన వాళ్ళు కూడా ఎంతో మంది కూడా చెప్తున్నారు ఈయన పొందలేదేమో అందుకే చెప్పుకే చెప్పు ఎగ్జాక్ట్లీ అదే వాస్తవం అనుకుంటున్నాను ఇప్పుడు చంద్రబాబు సైడ్ వాళ్ళు వచ్చి ఇంత కొంత తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ సైడ్ కూడా మాట్లాడేస్తాడు మాట్లాడేస్తాడు నరం లేని నాలుక ఏం వాగితే ఉంది వాగేస్తాయి సో డబ్బు వరిస్తే వాళ్ళ తరఫున తరఫున మాట్లాడతారు అంతగాని వీళ్ళకి ఆ చిల్లరే ఉంటది తప్ప నోట్ లో స్క్రిప్ట్ ఉంటది మైండ్ లో తెలివి ఉండదు గుజ్జు ఉండదు అవి ఉంటే ఏం మాట్లాడుతున్నాం ఎక్కడికి వచ్చాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం దేని గురించి మాట్లాడుతున్నాం దానివల్ల నాకు జరిగే నష్టమేంటి లాభం ఏంటి ఇంతకుముందు ఇట్లాంటిది నాకు ఎప్పుడైనా జరిగిందా ఇవన్నీ తెలుస్తాయి అవి ఏం తెలియకుండా వాగుతాడు కాబట్టి అయినా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు లైట్ తీసుకుంటాం హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను శ్రీ ప్రసాద్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కొత్తగా సుమన్ హీరో కొత్త కొత్త వాక్యాలు అయితే చేస్తున్నారు సంచలన వాక్యాలు మాట్లాడుతున్నారు కొత్త కొత్త చంద్రబాబు నాయుడుపై మాట్లాడుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళడం ఒక గుణపాఠం గుణపాఠంగా భావించాలని అయితే మాట్లాడుతున్నారు గతంలో మనం చూసుకుంటే సుమన్ కూడా జైలుకి వెళ్ళిన వెళ్ళినట్టుగా మనకు తెలుసు అయితే అప్పుడు కూడా ఏమన్నారంటే చిరంజీవి గారి వల్లే వెళ్ళాల్సి వచ్చింది అని అప్పుడు కొత్త కొత్త విమర్శలు చేశారు సో ఈ తన మాటల్ని మనం ఎలా తీసుకొచ్చా అంటారు అసలు ఎలా చూడాలి నిన్న సుమన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడము ఒక గుణపాఠం కావాలని ఎవరు ఆయన్ని జైల్లో పెట్టరు ఏదో జరుగుంటేనే పెట్టుండొచ్చు జగన్ గారు చేశారని అందరు అంటున్నారు కానీ ఆ మాటల్లో వాస్తవం లేదు ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు ఎప్పుడో ఏదో చేసుకొని ఉంటారు అది ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పుకోవాలి నేర్చుకోవాలని ఓ ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చాడు అసలు నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే టాలీవుడ్ నుంచి ఎవరు స్పందించట్లేదు ఏంటని మొన్నటిదాకా మాట్లాడారు దానికి మొన్న నిర్మాత సురేష్ బాబు గారు ఏం క్లారిటీ ఇచ్చారు అంటే అది రాజకీయం సినిమాకి రాజకీయానికి సంబంధం ఏముందండి సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంది ఎప్పుడైనా ఏదైనా విపత్తో విపత్తో వస్తే సినిమా వాళ్ళు ముందుండి అన్నీ చేస్తారు కానీ దీని విషయంలో స్పందించాల్సిన అవసరం ఏముంది అన్నారు మంచి విషయమే బాగుంది అప్పటికీ కూడా అశ్విని దత్ లాంటి వాళ్ళు స్పందించి వైఎస్ఆర్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది ఇట్లా ఇట్లా అవుతుంది ఇది చాలా తప్పు అని చెప్పేసి అన్నారు కె రావు గారు కూడా ఇనిషియేట్ తీసుకునే ఉన్నారు రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ తలదించుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది అక్రమ నిర్బంధం అని అన్నారు ఇన్ని ఇంతమంది ఇన్ని రకాలు స్పందించారు కదా సరిపోయింది పెద్ద విషయం ఏం కాదు ఈయన మాట్లాడితే పెద్ద ఒరుగుద్దేమో అనుకొని ఈరోజు మైక్ ముందుకు వచ్చి సందర్భం లేకుండా సమయం లేకుండా ఏదో మాట్లాడాడు ఫస్ట్ ఈయనకు పెద్దగా అవ అవసరం కూడా లేదు ఎందుకంటే జైలుకి వెళ్ళడము అనేది గుణపాఠం అనుకుంటే మరి ఇంతకుముందు నేన కూడా పోయాడుగా లక్షా తొంభై ఇంటర్వ్యూల్లో చెప్పాడు నాకేం సంబంధం లేదండి ఊరికే ఏదో తోసారండి అని చెప్పేసి లక్ష తొంభై ఇంట్రీలో చెప్పాడు చాలామంది కూడా ఈయన జైలుకి వెళ్ళడం కారణం ఆ హీరోనే ఈ హీరోనే వాళ్ళే వీళ్ళే అని కూడా రాశారు మరి గతంలో జైలుకి కూడా వెళ్ళాడు కదా అది కూడా తనకు ఒక గుణపాఠం అనుకోవచ్చా అది గుణపాఠమే మరి మరి ఆయన నేర్చుకున్నది కాబట్టి ఇప్పుడు చెప్తున్నట్టున్నాడు సీనియర్ జైలిస్ట్ కాబట్టి మంచిగా ఆల్రెడీ వెళ్ళిన ఖైదీలాగా రెండు మూడు ఏదో ఉండొచ్చాడు కాబట్టి అట్లాగే చూస్తారు ఎప్పుడన్నా ఎవడన్నా ననే ముందు ఫస్ట్ మనమేంటి మన స్థాయి ఏంటి అనేది చూసుకోవాలి అది కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఎవరు అడగల పిలిచి ఇప్పుడు ఈయన మాట్లాడడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రోజులు జైల్లో ఉండడు అట్లా తొందరగా విడుదలైరాడు ఈయన మాట్లాడకపోతే అక్కడ పెద్ద నష్టమేం జరగదు ఇండస్ట్రీ కూలిపోదు అవ్వదు ఎందుకని మరి ఇట్లా పిచ్చి 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 కాబట్టే మాట్లాడతారు ఇంకా దాని గురించి ఇంకేం మాట్లాడాలి సో కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు ఏదో కావాలి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు అందుకని చెప్పేసి ఆ రకంగా ఎట్లా పడితే అట్లా అడప తడప బాగుతూ ఉంటారు సరే ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళిన విషయము నిన్న రిమాండ్ అయితే పొడిగించారు తర్వాత సిఐడి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు బయట వాళ్ళు కూడా చాలామంది అన్నారు విచారించడానికి తొమ్మిది మంది ఎందుకండి ఇదేమన్నా థర్డ్ డిగ్రీ చేస్తున్నారా ఇద్దరు జాలు కదా అన్నారు దానికి వాళ్ళవి ఆన్సర్స్ ఏదో ఇచ్చుకున్నారు జైల్లోనే విచారించాలి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలి అండ్ వాళ్ళ లాయర్ సమక్షంలో అంటే కూతబెటు లాయర్ ఉన్నప్పుడు చేయాలి ఇవన్నీ వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకున్నారు కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారు అండ్ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి జడ్జి గారి ముందు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజెంట్ చేశారు రిమాండ్ కూడా పొడిగింపు అయింది అక్టోబర్ ఫిఫ్త్ వరకు అయింది అందరికీ తెలుసు ఇంకోవైపు అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ ఉత్ ఉత్కంఠ ఎదురుచూసే టైంలో మధ్యలో ఆకు తెలియదు వక్కా తెలియదు తాడు లేదు బొంగరం లేదు తలాదేలు తోకా లేదు ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు